అన్ని చూసుకోవాలి. అందుకని దయచేసి దీన్ని రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి. ఒక నిమిషం, రెచ్చగొట్టే ప్రకటనలు మానేసుకోండి. అలాగే మన ఈ మధ్యన మీ దృష్టిలో కూడా వచ్చి ఉండాలి, మనకి హైదరాబాద్లో దిశాను ఆడపడుచుని అత్యంత కిరాతకంగా మానభంగం జరిగితే చంపేసి పెట్రోల్ పోసి చంపేస్తే నా స్పందన అడిగాను. నేను మీకు తెలిసే ఉంటుంది, నా సినిమాల్లో ఎక్కడా కూడా ఏ రోజున కూడా ఆడపడుచులకి గౌరవం ఇచ్చే సినిమాలే తీశాను, కానీ గౌరవం లేని సినిమా. దానివల్ల నేను సినిమాలు పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు నేను చేయలేనని చెప్పి పోగొట్టు, ఎందుకంటే నా నిస్సహాయత కమర్షియల్ సినిమాలుగా చేయక నేను నా సినిమాల్లోనే అలా పెట్టినవాడిని. అలాగే మతం గురించి మాట్లాడితే నేను జానీ అనే సినిమా తీశాను. జానీ అనే సినిమా తీసినప్పుడు నా కథ ప్రకారం అబ్బాయి క్రిస్టియన్ మతాన్ని పాటించే ఒక కుర్రవాడు. అలాంటి కుర్రవాడికి ఏం చేయాలి, నేనేం చెప్తాను సార్ ఇది బాగుంటుంది అందరికీ నచ్చుద్దా అంటే, కొన్ని జానకిరామని పెట్టేసి జానీ అని పెడతామంటే లేదు. నేను ఏం చెప్పానంటే తను క్రిస్టియన్ మతాన్ని పాటించే జానీ అనే కుర్రవాడు. దాన్ని నేను ఫిక్స్ అయ్యాను, ఇంకా దానికి మార్చడానికి వీలు లేదు. ఈ దేశం అన్ని మతాలని అన్ని కులాలని సమానంగా గౌరవించే సంస్కృతి, అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని చెప్పారు, కానీ అన్ని మతాలు మిగతా మతాలను గౌరవించే స్థితిలోనే ఉండాలి. ఇది నేను మాట్లాడింది. అంటే నేను ఎవరు గుర్తిస్తాను ఆ రోజు జానీ అని పెట్టకపోతే ఎవరు అంటారు నన్ను ఆ రోజున. కానీ ఎందుకన్నానంటే అది నా బాధ్యతను గుర్తించుకున్నాను. నేను ఒక నటుడిగా ఒక కల్చరల్ ఏజెంట్గా అది నా బాధ్యతను చేశాను సినిమాలు. ఈరోజు నేను తెలంగాణకి వెళ్తే ఎందుకు అంత బలంగా నాకు బలం ఇస్తారంటే తెలంగాణ యాసని మాటలు కానీ సంస్కృతాన్ని గౌరవించిన వాడిని సినిమాల్లో అందరూ పెట్టడానికి భయ ఆలోచిస్తే నేను తెలంగాణ మాండలికం మాట్లాడే ఒక జానీ అనే క్యారెక్టర్ని తూర్పుగోదావరి జిల్లాలో రిలీజ్ చేయడానికి ఇక్కడ డబ్బు చూస్తుంది. నేను అనుకున్నాను ఇది మన భాష, మన యాస, మన తెలుగు. ఇది మన తెలుగు అనేక రకాలు, మన భారతదేశం మతాలు ఇన్ని ఆలోచించిన పెడితే నేను ఎప్పుడు కూడా ఏ మనుషుల్లో కూడా గొడవ పెట్టను. కానీ కొన్ని సత్యాలు మాట్లాడతాను. ఏంటంటే సరిదిద్దుకోవాలి, తప్పులుంటే మాట్లాడాలి. అంతేగాని మాట్లాడితే నేను కూర్చోబెట్టి మాట్లాడితే మనకి ఒళ్ళు గుట్లు పడవనుకుంటే ఎట్లా, అలా తప్పదు, అలా మాట్లాడకూడదు. బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు చెప్పింది సత్యాన్ని మాట్లాడు, తప్పుంటే మాట్లాడు, కరెక్ట్ చేసుకోవాలి. అది భారతదేశపు సంస్కృతి. అంతేగాని వైసీపీ నాయకుల్లాగా రెండు మూడు కులాలను కలిపేసి ఈ కులాలకు నేను ఇవ్వను పోండి, మీకు రిజర్వేషన్ ఇవ్వను పోండి, మీరు నాకు అవసరం చీపోండి, అది నేను చెప్పను. నేను ఎందుకంటే సమాజాన్ని విడగొట్టి వీళ్ళు నాకు ఓట్లు లేరు, ఓట్లు లేకపోతే వాడి మనుషులు కాదా, నీ దేశస్తులు కాదా, నీ సమాజంలో భాగం కాదా వాళ్ళు? ఓట్లేసిన నీ మనుషులా, ఓట్లు లేకపోతే నీ మనుషులు కాదా? ఇదే రాజధానిలో, రాజధాని మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరికితే చూడండి, ఇదే రాజధానిలో అమరావతి రాజధానిలో దళిత నేత దళితులకు చెందిన భూముల్ని సరైన ధర పలకట్లేదు, మాకు ఇవ్వడానికి రాజధానికి రావడానికి మాకు ఇష్టంగా ఉంది కానీ మాకు ఇవ్వట్లేదు. అడిగింది నువ్వు ధర ఇప్పించు, మంచి ధర ఇప్పించు నన్ను అడిగింది వైసీపీకి చెందిన, కేవలం వైసీపీకి ఓటేసిన గ్రామాలు వచ్చి నన్ను అడిగింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి అడిగారు, నేను వాళ్ళకి న్యాయం చేశాను. ఆయన పేరు కూడా ఉంటుంది, ఉద్దండు రాయిని పాలెం, ఉద్దండు రాయిని పాలెం ఉంటుంది, లాజరస్ గారు ఉంటారు, ఆయన రెవరెంట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.